Let's go on the bullet on the velo part kundam do it come on baby let's go on the bullet మా ఆవిడ జ్యోతి అండి దీన్ని వెలిగించేది నేనే అదేంది నువ్వు ఆర్పేసే టైప్ కదా వెలిగించే టైప్ కాదు కదా ఇది ఎపిసోడ్ ని ఆర్పేసేలా ఉంది అవన్నీ కాదు పెళ్ళాం ఊరేల్తే సినిమాలో నిన్ను చూసినప్పటి నుంచి ప్రతి మొగుడు నా పెళ్ళాం ఊరేల్తే బాగుండు అని అనుకుంటానే ఉన్నాడు అలాంటిది నువ్వే నా పెళ్ళాంగా వస్తే ఇక మామూలుగా ఉండదు ఊచకోతే ఇప్పుడు ఈ విషయం చెప్పడం అవసరం అంటావా అది నువ్వు బాధపడకు అది నువ్వు ఎప్పుడు నా గుండెలోనే ఉంటావు ఎప్పుడు నా మనసులోనే ఉంటావు ఇంతకీ మణికొండలో ఎక్కడ ఉంటావు ఈరోజు మన ఇంట్లో గృహప్రవేశం కదా కొంతమంది గెస్టులను పిలిచాను వాళ్ళు వస్తారు వచ్చే లోపు చూసే వాళ్ళందరికీ మన గురించి ఒక మాట చెప్పు ఈయన పేరు హైపర్ రాది కాదండి హైపర్ మంగళవారం అని పెట్టాలి హైపర్ మంగళవారం అని పెట్టాలి ఆదివారం కాదు మంగళవారం అంటావు నువ్వు నీకు దానికంటే ఒక వ్యక్తిని పరిచయం చేయనా మన ఇంటి గెస్ట్ గా వస్తున్నాడు పిలు పిలు బాబు దా టైం లేదు నమస్కారం అండి ఆహా ఈ రోజు ఈ ఎపిసోడ్ డైరెక్టర్ కి అర్జున అవార్డు ఆస్కార్ అవార్డు పరమవీర చక్ర ఇవన్నీ ఇచ్చేయచ్చు ఎందుకండి లేకపోతే మీ మీద లైన్ ప్లాన్ చేయడం ఏంటన్నా నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా మామూలుగా ఎవరైనా మంగళవారం పుడతారు కానీ అసలు ఆ మంగళవారం పుట్టింది వీడి వల్ల నమస్కారం అండి అప్పటి నుంచి చెప్తున్నా నమస్కారం అండి నమస్కారం ఓహో మీరు నమస్కారం అంటే గానీ నెక్స్ట్ డైలాగ్ చెప్పరన్నమాట బాబు ఆయన ఎంట్రీ దగ్గర ఎవరయ్యా కిటికీ పెట్టించారు రాలేక ఎంత ఇబ్బంది పడ్డాను మేము డోరే పెట్టాను నీ సైజు కదా కిటికీ అయింది హలో నా రేంజ్ తెలియట్లేదు మా ఊర్లో నాకు మూడు బ్యూటీ పార్లర్లు ఉన్నాయి మరి ఒక్క దాంట్లో రెడీ అయి చావచ్చుగా ఏంటి మనిషికి చేయలేదంటే ఓకే హోంవర్క్ కూడా చేయలేదా వద్దంటే లోపలికి వెళ్తున్నాను వెనుకుంటాను రండి ఇప్పుడే వస్తానే ఇప్పుడే వస్తానే నువ్వెక్కడికి రా నేను వెళ్తా టైముకు రా తెలుసు కదా ఏమాత్రం మిస్ అయినా అక్కడ యుద్ధమే మర్చిపోవద్దు నేను చెప్పాను కదరా టైముకు రా అని యుద్ధం జరిగింది అక్కడ ఏమండి లుంగి మర్చిపోయారు నాన్నగారిలో సగం డేట్లు ఎగిరిపోయినారు ఈ రోజు మా ఇంటి గృహప్రవేశం అండి రమేష్ గారు వచ్చారు మా ఇంటి గృహప్రవేశం ఏదో చదివిస్తారు రాసుకోండి చదివింపులు తాగుబోతు రమేష్ 100 రూపాయలు చదివించారు చాలా క్లారిటీగా రాసుకున్నాం బాబు థ్యాంక్ యూ బయలుదేరతారా మా ఇంట్లో ఇంతవరకు గృహప్రవేశం వెళ్ళిపోండి ఏమండి ఒకసారి బయటికి రండి చెప్పండి ఈ రోజు మాది గృహప్రవేశం అండి బాత్రూమ్ కట్టించాం కొత్తగా అందుకే గృహప్రవేశం చేశాం ఓ బాత్రూమ్ గృహప్రవేశం అంటే నేను జాతకాలు చూసి ఫాలో అవుతా కదా బాత్రూమ్ కూడా గృహప్రవేశం లాంటిదే అన్నాడు చేయండి అందులోనే చేయండి అంటే ఇప్పుడు మొన్న ధోని 100 కొట్టాడు ధోని మంచిదేగా కొడితే అంతెందుకు మొన్న మా ఇంటి పక్కన యాక్సిడెంట్ అయితే 100కు ఫోన్ చేయండి అన్న యాక్సిడెంట్ అయితే 108 కి కదా చేయమనాలి అదే 100+8 మీకు గుర్తుందా మగధీరలో హీరో 100 మందిని పంపించు షేర్ ఖాన్ అని 100 మందిని 100 సార్లు చూసా చూడండి ఎవడొద్దన్నాడు
మా ఆవిడని చూస్తే అప్పుడప్పుడు వందనాలమ్మా నీకు వందనాలమ్మా అని 100 సార్లు వాడా. ఏమండి 100 కావాలా? నీకు అర్థమైందే, వాడికి అర్థం కాలేదు కదా. 100 కోసం ఎందుకండి 100 సార్లు అడుగుతా? ఏ నా ప్రాణం తీసుకుంటగానే అడుగు. సరే అండి మేము వెళ్ళొస్తాం. ప్రోపరేషన్ బాగా జరిగింది, మీ భోజనాలు కూడా బాగున్నాయి. ఒకసారి బాత్రూమ్ లోకి వెళ్ళండి. మీరేం మాట్లాడక్కర్లేదు, మళ్ళీ వస్తాం. ఓ సారీ. ఓకే ఓకే పద. వీడంటే 100 సార్లు చెయ్యి ఊపినా ఇస్తలేడు. 100 బా 100 కోసం ఎందుకండి అన్ని సార్లు అడుగుతారు? 100 సార్లు ఊపిన అర్థం అయితే లేదు ఆడికి. ఓ పని చేస్తా, రేపే మన చుట్టాలందరిని పిలిచి ఫంక్షన్ చేస్తా అని పిలుస్తా. 100 కోసం నన్ను బాగా ఒక నిమిషం. హలో బంధువులందరూ, ఇగో కాన్ఫరెన్స్ కలిపిన బంధువులందరూ ఒకటేసారి రండి. రేపు ఇంట్లో ఫంక్షన్. ఏం ఫంక్షన్ అని అడగద్దు, సర్ప్రైజ్ అవుతారు అంతే. బంధువులందరూ వస్తున్నారు, రేపు మా ఇంట్లో ఫంక్షన్. 100 సార్లు చెప్పినా మా చుట్టాలు బంధువులు. ఈ సికింద్రాబాద్ పట్టాల మీద తిరిగే వాళ్ళందరూ మీ చుట్టాలా? హలో, మీరు ఒక్కసారి హౌస్ ఓపెనింగ్ చేస్తారేమో, నేను ప్రతిరోజు హౌస్ ఓపెనింగ్ చేస్తా. అర్థం కాల. ఇదిగో మమ్మల్ని ఏమి అన్నది అర్థమైందా? నీకేమన్నా ఇబ్బందులు ఉంటే నేను రీసెంట్ గా నీకు కర్రీ షర్ట్ పెట్టా. కర్రీ పాయింట్ కదా అది. పాయింట్ తీసేసి షర్ట్ పెట్టా తెలుసా? అన్నయ్య మార్చి 20 ఎప్పుడు వస్తుందో చూడు కొంచెం. మార్చి 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 కాదు మిర్చి. నాకు చిన్న డౌట్ అన్న, నాకు పెళ్ళై నేను క్యాంప్ కి వెళ్ళానన్న, 4 సంవత్సరాల తర్వాత రిటర్న్ వచ్చా. నా భార్య 2 సంవత్సరాల కొడుకుతోటి రిటర్న్ తీసుకుని వచ్చింది. దీన్నే రా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు రావడం అంటారు. నువ్వా వాడనుకున్నారా? నేను అడిగిందన్నా పెట్టుకోమన్నారు, నాకు ఏదైనా 2 డైలాగులు ఇయ్యన్నా. ఇప్పుడు అదే వాడిని చెప్పను ఒకసారి. ఏయ్ నా వాయిస్ నువ్వు చేసేది, నేనేం చేశాను? అన్నా ఇప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా, విడిపోతే సుఖం ఉండదా? ఉంటది, మీ పక్కింటోడికి ఎందుకు ఉండదు? అన్నా సన్నన్నా ఇక్కడ ఉన్న క్యాలెండర్ లో నీకు ఏ నెల అంటే బాగా ఇష్టం అన్నా? నవంబర్ డిసెంబర్ రా. ఎందుకన్నా? రెండుట్లో బారుంది కదరా. హలో, ఏమనుకుంటున్నావు నా గురించి? ఎవరు అడిగారు అసలు నీ గురించి? నువ్వే వచ్చావు, నీ గురించి ఏమనుకుంటున్నావు అంటావు. ఎవడు అడిగాడు నిన్ను? చెప్పేది నువ్వు. నా ఆస్తి ఎంత లెక్క పెట్టాలంటే మిషన్ కి వారం పట్టుద్ది. నా మిషన్ లెక్కడానికి నీకు నిలబట్టిద్ది. నా షర్ట్ కి గంజి పెట్టా తెలుసా? అవునా? గంజి పెడితే నువ్వు ఇంకేం తాగుతావురా? అది ఉంటే ఇంట్లో ఏదో ఒకటి తాగడానికే ఉండేది. అది గారు నాకు ఇంట్లో పని అంతా వచ్చు తెలుసా? చేస్తావా మరి పని మనిషిగా? ఆ గోడ ఎందుకు కేవలం 25 ఇటుకలతో కట్టారు? 26 ఇటుకలు విత్ ప్లాస్టింగ్ కట్టాలి కదా. అంటే ఎండాకాలంలో తాపి పనులకి వాటికి వెళ్తాం, మాకేం తెలుసా అన్నీ? అదేనా, నేను శ్రీదేవిలో జడ్జి గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. అమీర్పేట బ్రిడ్జ్ కింద కదా ఉండేది. అవన్నీ కాదు, వేడిగా ఏదైనా పెడతారా? ఉంది ఉంది. కాదండి, ఇంతమందిని ఫంక్షన్కి ఎందుకు పిలిచారు? వీడు పెద్ద మనిషి అయ్యాడు, వీడికి పంచ కట్టిస్తున్నా, అందుకు ఫంక్షన్ పెట్టా. ఇంకెందుకు మీ పంచ తీసి కట్టేయండి, అయిపోద్ది కదా. ఆగు, నువ్వు ఇంతమందితో మాట్లాడుతున్నావు, నన్నే చూస్తున్నావు. నువ్వు ఎంత ట్రై చేసినా నేను నీకు పడను. మీ ఆవిడేంటి అది నన్ను ట్రై చేసి దానికి నేను ట్రై చేశాను అంటది? ఏంటి చూశాడు? నేను చూశాను. ఆ విషయం నాకు చెప్పాలి, అందరి ముందు చెప్తావేంటి? నాన్నగారికి వార్నింగ్ ఇవ్వటం కూడా కష్టంగా ఉందండి. నాకు తెలియదా చిన్నవైతాయా? అక్కర్లేదు. ప్రోమో కంటెంట్ వచ్చింది కదా రాడి, ప్రోమో కంటెంట్ వచ్చింది కదా రాడి. రే నరేష్, మీ షోలో వద్దు వెళ్ళిపో. ఎందుకు వచ్చావు నువ్వు? అంటే ఏంటి రై, లైట్ తీసుకున్నావు ఎంట్రీ నువ్వు?
నీకు లైఫ్ ఇవ్వాల రోజుకు 5000 ఇస్తుందని అందుకు వస్తున్నావు నువ్వు ఇక్కడ ఉండాలందరూ మర్చోలే లేదమ్మా ఇది ఆడియన్స్ డెసిషన్ నువ్వు వెళ్ళాలి నరేష్ తూ నువ్వు వెళ్ళాలరా నీకు దండ పెడతాడు గారు నీకు భాస్కర్ అన్న ఇంకో వాయిస్ చేస్తాడు నువ్వు ఆ వాయిస్ మనోడి వాయిస్ మాట్లాడు భాస్కర్ అన్న అన్న నువ్వన్న చెప్పన్న నాకేదో పెట్టమని దెబ్బ తగిలితే రక్తం కరకరస మా చుట్టాలు నా కొడుకు ఫంక్షన్ కు 100 మంది వచ్చారు 100 పంచలు తెప్పించా 100 మందితో కట్టిస్తా ఈ ఫంక్షన్ 100 తరాలు గుర్తు పెట్టుకునేలా గుర్తు చేస్తా మీరు చేసింది 100 మంది కూడా చూడరు అదైతే నాకు తెలుసు చుట్టాలు వచ్చారు 100 మందిని 100 సార్లు 100 ఫంక్షన్లు 100 అని 100 100 100 అని 100 సార్లు గుర్తు చేసినా ఆడు 100 రూపాయలు ఇయ్యలే ఇలా కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ పిలుస్తా ఎంటర్టైన్మెంట్ చేసి ఆ ఎంటర్టైన్మెంట్ కన్నా ఆడితో 100 రూపాయలు ఈ రోజు నువ్వెవరినైనా పిలు ఏమైనా చేయించు ఈ లైన్ ని నువ్వే దగ్గరున్నా ఎవరు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తుంది హలో మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ అలా లేరే ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు శ్రీదేవి డ్రామా కంపెనీ పేమెంట్ అదేంటి ఈవెంట్ చేసినా కూడా ఇవ్వరు ఇప్పుడు ముందే ఇచ్చేస్తున్నారు అంటే మీరు అందరికీ ఇచ్చి ఇచ్చి మీ దగ్గర అయిపోతున్నాయని తెలిసింది అదేనా ఉంచుకుంటారని నా కొడుకు పెద్దోడైండు వాడికి దోతి ఫంక్షన్ పెడుతుండ వెరీ గుడ్ మా ఫ్యామిలీని అందరిని ఎంటర్టైన్మెంట్ చేపించి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అయి చదివింపులు ఇచ్చేలాగా మీరు పర్ఫార్మెన్స్ చేయాలి ఓహో మీ చదివింపుల కోసం మేము ఎంటర్టైన్ చేయాలి కనీసం 100 రూపాయలు వచ్చినా చాలు శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులు ఎపిసోడ్ ఏమో చదివింపులు మీ వల్ల షోకి తల వంపులు మీ వాడేమో అక్కడికి ఇక్కడికి జంపులు జంపులు ఈ ఎపిసోడ్ కు వచ్చారు గుంపులు గుంపులు జస్ట్ అలా కూర్చుంటారు సింపుల్ ఏంటి మీ బాత్రూమ్ లో ఏసీ లేదు మీ డ్రాయింగ్ హాల్ లో ఏసీ లేదు మీ బెడ్రూమ్ లో ఏసీ లేదు అంటే మా అన్న చెమట పట్టే అంత పనులు ఏం చేయడం అన్నమాట రాష్మి మనకి ఏసీతో ఏం పని చదివింపుల కోసం మనం ఎంటర్టైన్ చేయాలి అంతే కదా మీరు అక్కడి నుంచి చేయండి నేను ఇక్కడ నుంచి చేస్తా అద్దరిపోవాలి ఎందుకంటే ముందే పేమెంట్ ఇచ్చేసారు రాష్మి చూసుకో మరి డన్ మ్యామ్ డన్